విద్యుత్ ఛార్జీలు పెంచారు దాని తగ్గించమని 2002-03 సంవత్సరాల కాలంలో రైతులు పెద్ద ఎత్తున బషీర్బాక్ వస్తే నిలువున తుపాకులతో కాల్పిచ్చి గుర్రాలతో తొక్కిచ్చిన మహనీయుడు మహానుభావుడు ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ఇంత ఘనకీర్తి కలిగిన వాడు ఇంత ఘనకీర్తి ఏ రాజకీయ నాయకుడికి లేదు ఇలాంటి బషీర్బాగ్ సంఘటన ఒక విలన్ కుండాల్సిన అన్ని మనస్తత్వ లక్షణాలు నారా చంద్రబాబు నాయుడుకి ఉన్నాయి విలన్కి స్వతహాగా శక్తి ఉండదు విలన్కి వ్యవస్థ ఉండదు విలన్కి నేపథ్యం ఉండదు విలన్కు ఎక్కడ పెరుగుతున్నాడో ఎలా పెరుగుతున్నాడో ఒక సంప్రదాయం సంస్కృతి భయము అనేది విలన్కు ఉండదు ఒక డాన్ లాగా ఓ గాడ్ ఫాదర్ ఎలాగైతే చీకటి సామ్రాజ్యాన్ని ఏలటం కోసం హత్యా రాజకీయాలను దాడులను దోపిడీలను ప్రోత్సహిస్తూ దోపిడీ దొంగల ముఠాలకు ఎలాగైతే బాసుగా ఉంటాడో ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు అనే ఓ మాఫియా డాను ఈ రోజున అసాంఘిక శక్తులకు ఈ రాష్ట్రంలో షెల్టర్ గా మారాడు ఆయనే నాయకుడిగా మారాడు ఆయనే గాడ్ ఫాదర్ ఆయనే మాఫియా కడుపున పుట్టిన కుమారుడు రాజకీయ చైతన్యం లేదని రాష్ట్ర ప్రజల నెత్తి మీద రుద్దాలని నీ పార్టీ నాయకుల మీద రుద్దాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నావు అదేమో ఆ పాదయాత్ర ఏమో సాగి సావట్లేదు జనమంతా పండుకున్నప్పుడు సూర్యుడు అస్తమించినప్పుడు ఏమాత్రం ఒక్క సూర్యకాంతి కూడా నీ కొడుకు యొక్క ముఖం మీద పడకుండా చాలా పకడ్బందీగా అర్ధరాత్రి చీకటి పాదయాత్ర చేపిస్తున్నావు మాకేం అభ్యంతరంలా అది నీ పాదయాత్ర కాబట్టి నువ్వు అర్ధరాత్రి చేసుకో తెల్లవారుజామున చేసుకో వర్షం పడేటప్పుడు చేసుకో మాకు అభ్యంతరం లేదు మా అంశం కాదు అది కానీ పాదయాత్ర చేసేటప్పుడు నువ్వు ప్రజా సమస్యలను ఎన్నిటినీ లేవనెత్తావు ఎన్ని ప్రజా సమస్యలు నీ దృష్టికి వచ్చినాయి ఎక్కడైనా ప్రజా సమస్యలు నిన్ను ఎవరైనా అడిగారా ఓ అర్జీ ఇచ్చారా నేను తెలుగుదేశం పార్టీ వాడినని నా పెన్షన్ ఆపారని ఎవరన్నా చెప్పారా నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళని నాకు ఇల్లు ఇవ్వలేదు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని ఎవరైనా చెప్పారా నీ కొడుకు చేసిన 200 రోజుల పాదయాత్రలో ఎన్ని అర్జీలు వచ్చినాయి మహానుభావ చెప్పండి పనికిమాలి వాడిని తీసుకొచ్చి రోడ్ల మీద దిప్పి భాష రాని ఎన్టీఆర్ గారు మానవుడు మాట్లాడుతున్నాడంటే ఎంతో కొంత రాష్ట్ర ప్రజానికి ఆశిస్తారు కదా ఏదైనా కోరుకుంటారు కదా అది ఏమీ లేకుండా ఆయన సొల్లు కబుర్లు వ్యంగ్యమైన మాటలు తన స్థాయికి మించిన మాటలు ఎక్కడికో ఏదో తీసుకెళ్లి మాట్లాడేటువంటి స్వభావాన్ని నేను గమనించా ఇక్కడ మీరు గమనిస్తే ఆయన నారా లోకేష్ యొక్క వైఖరి ఎలా ఉందంటే ఇప్పుడు ఎవరికైనా విటమిన్స్ లోపించినాయి అనుకోండి మనం ఏం చేస్తాము విటమిన్స్ కోసం కొన్ని టాబ్లెట్స్ వాడతాం సిగ్గు లజ్జ లోపిస్తే ఏం టాబ్లెట్స్ చేస్తాం దానికి ఏమైనా టాబ్లెట్స్ ఏమైనా ఉంటే దయచేసి తండ్రి కొడుకులకు ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రజలలో ఈ రాష్ట్రంలోని వైద్యులందరికీ నేను దండం పెట్టాడుతున్నా అయ్యా సిగ్గు లజ్జ కోల్పోయిన వాడికి ఏమైనా టాబ్లెట్స్ ఉన్నాయా కిడ్నీలు చెడిపోతే మందులు ఉన్నాయి కళ్ళు చెడిపోతే మందులు ఉన్నాయి గుండె చెడిపోతే మందులు ఉన్నాయి కాళ్ళు ఇరిగిపోతే కృత్రిమంగా కాళ్ళు పెట్టుకోవచ్చు ఊపిరితిత్తులు చెడిపోతే కూడా వైద్యం చేయించుకోవచ్చు కానీ సిగ్గు కోల్పోయి లజ్జ కోల్పోయి ఇడిచేసినోడు రోడ్డు మీద పడి మాట్లాడుతుంటే వాడికి ఏం టాబ్లెట్ ఇస్తే ఆ రోగం నయమైంది.